ఇషాంత్ ఎక్కడ వేసుకోలేదు. ఇదిగో కార్ వచ్చింది. ఇక్కడ కిరాణా కొట్లో మనకు కావాల్సిన తప్ప అన్ని ఉంటాయి. తాయిపిల్ల గొప్ప ఫాస్ట్ లెక్క పడుతుంది డబ్బులు. ఇక్కడ పాలు నీళ్లు కన్నా ఈ పానీయాలే చాలా చీప్ గా అమ్ముతున్నారు. చూడండి ఎలా వచ్చిందో, యాక్ని ఊడిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఈ లోపు ఈ వాషింగ్ మెషిన్ బాగు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది తెప్పించి బాగు చేయించాలి, లేకపోతే ఫైన్ వాచిపోద్ది. ఈ బుక్ ఫ్రిడ్జ్ లో ఏటట్లేవో చూద్దాం. ఇది కూడా భీమవరం నుంచి వచ్చింది చికెన్ ఆవకాయ. తీసుకోవాలి. మొత్తం ఇల్లు అంతా చిందరవందర అయిపోయింది అనమాట. ఈ బెడ్షీట్లు బ్లాంకెట్లు అన్ని మ్యాట్రెస్ మెయిన్ ఇవన్నీ నానబెట్టద్దాం అనుకుంటున్నాను. ఫాస్ట్ ఫాస్ట్ గా నానబెట్టి ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి, కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకోవాలన్నమాట. మళ్ళీ మన వాళ్ళు వచ్చారనుకోండి అవ్వదు, ఏ పని అవ్వదు. అసలే మన వాళ్ళు చాలా ఏళ్ళకి వస్తున్నారు బ్యాంకాక్. గో ఇంకో 2 రోజుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసాము. గో ఈ 3 బ్లాంకెట్లు చూడడానికి ఎంత కనిపిస్తాయి కానీ మహా అయితే 4 కేజీలు ఉంటాయి. ఇంకో నెమ్మదిగా అడ్జస్ట్ చేసేయాలి. మామూలుగా అయితే ఇందులో 7.5 కేజీలు పడుతుంది. ఎప్పుడో బీసీ నాడిదిలా ఉంది ఇది. బొక్కి వాషింగ్ మిషన్ ఇచ్చింది అనమాట మా ఏజెంట్. చూడండి ఆల్రెడీ ఇవి మాకు ఇచ్చినప్పుడే చిరిగిపోయి. మాకు ఇచ్చే టైంలో ఏంటంటే సగం సగం పట్టు ఉండేది అనమాట, ఇప్పుడు అసలు మొత్తం పట్టు లేకుండా అయిపోయింది. ఇవి మనం ముందే చూసుకోవాలి. నేను పెద్దగా పట్టించుకోలేదు, పైపైన చూస్తాను అనమాట వాషింగ్ మిషన్ అదిని. డోర్ తీసుకట్టా ఏం చూడలేదు. అయినా కానీ ఇది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి జాగ్రత్తగా బాగు చేయించాలి. చూడండి ఎలా వచ్చిందో, యాక్ని ఊడిపోయింది. నాకు తెలిసి ఖాళీ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఫైన్ వేస్తుంది అనమాట. ఈ లోపు ఈ వాషింగ్ మిషన్ బాగు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది తెప్పించి బాగు చేయించాలి, లేకపోతే ఫైన్ వాచిపోద్ది. అలా కరెక్ట్గా సరిపోయి 3ను. ఈ వాషింగ్కి సంబంధించింది కానీ మిగతావన్నీ నేనే తెచ్చుకుంటాను అనమాట బయటకు వెళ్ళి. బట్ మొన్న సడన్గా అయిపోతే ఈయన చెప్పాను పౌడర్ తెచ్చారనమాట, లిక్విడ్ దమ్మంటే మర్చిపోయి. ఈ పౌడర్ ఒక అంతటి కరగదు చేయదు, అలాగని పారిలేము. అసలు ఇల్లు పెద్దగా నప్పలేదు అనమాట మాకు. ఇంట్లోకి వచ్చిన నుంచి అలా ఏదోలా ఉంటుంది. ఇల్లు మారాలా వద్దా అని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇదే కమ్యూనిటీలో మంచిది ఏదైనా దొరికితే చూడాలి. ఆన్ చేసేద్దాం శుభ్రంగా. ఒక అరగంట నానేసి ఇంకో గంటలో ఉతికేస్తుంది అనమాట శుభ్రంగా. ఇక్కడ స్విచ్లు కూడా ఉన్నాం అనమాట, డైరెక్ట్గా ప్లగ్లు పెట్టడం, ప్లగ్లు లాగేయడమే. కానీ అన్ని సార్లు ప్లగ్లు లాగిపోయడం ఎందుకని చెప్పి ఇంకా మేము అలా ఉంచేస్తాం అనమాట ప్లగ్స్, అసలు డిస్కనెక్ట్ చేయము. ఇన్ని సంవత్సరాలుగా అయితే మాకు ఎప్పుడు షాక్ కొట్టడం అలాంటివి ఏంటి తెలియదు. కానీ మా అమ్మగారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళు భయపడుతుంటారు ఈ ప్లగ్లు లాగడానికి. దీంతో విచిత్రం ఏంటంటే ఇది మళ్ళీ ఎక్కడైనా లూజ్ అయింది అనుకోండి మూత మొత్తం వాషింగ్ మిషన్ పనిచేయడం మానేస్తుంది అనమాట. దీంతో కుస్తీలు పట్ల చచ్చిపోవాలి. ఇంకో ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఎతకడం స్టార్ట్ చేసాము. ఇల్లు ఒకవేళ కుదిరితే చూడడానికి వెళ్ళచ్చు. మన వాళ్ళు వచ్చేసరికి ఇంకా గంటన్నర పడుతుంది అనమాట. ఈ లోపు మనం చిన్న చిన్న సామాన్లు కొనుక్కొని వచ్చేద్దాము. ఇక వీళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి. అలా వచ్చే లోపు మనం గబగబ వచ్చేయాలి. ఈయన కొంచెం చిల్లర పెట్టమంటే ఏకం వేయబాతులు పెట్టారనమాట. ఇంత ఉదయాన్ని చిల్లర ఎవరిస్తారనో. ఎలాగో సరుకులు ఎక్కువ కొనాలండి, పట్టుకెళ్ళిపోదాం. ఈ బుక్ ఫ్రిడ్జ్లో ఏటట్లేవో చూద్దాం. పాలు పాలు అయిపోయి ఇంకా ఎగ్స్ ఒకట్లేవు అనమాట. అన్ని తెచ్చేద్దాము గబగబ వెళ్ళి. ఇక్కడ రైస్ మన ఇండియాలో రైస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద బియ్యం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 10 కేజీలు తెచ్చుకున్నాను ఇండియా నుంచి. చూడాలి మన వాళ్ళు తినగలుగుతారు తినలేరు. మేము కొత్తలో వచ్చినప్పుడు అయితే రైస్ గురించి ఎన్ని తప్పులు పడి వాళ్ళము, ఎందుకంటే ఎంత ఉన్నా అవి ముద్దలా అయిపోయేది అనమాట అన్నం. అలాగని ఒక పెసర నీళ్ళు తక్కువ వేసామంటే ఉడకదు. పాపం మా తమ్ముడాలు ఉన్నంత వరకు పేస్ట్ అనమే థాయిలాండ్లో. ఒకవేళ మరీ అంత తినలేకపోతే బాస్మతి రైస్ వండేసి పెట్టడమే. ఇవి ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే ఇక్కడ రైస్ తినలేక బాస్మతి రైస్ తింటారనమాట రోజును. అది చూసి మేము కూడా స్టార్టింగ్లో ట్రై చేసాం కానీ ఆ మెతుకులు మరీ మేకుల్లో ఉంటాయి. ఇంకో ఫ్రెష్గా ఇప్పుడే వాటరింగ్ చేసినట్టున్నారు సెక్యూరిటీ. వీళ్ళు సందులోంచి వెళ్ళిపోదాం. మన పొట్టుబడి పరిస్థితి ఏట అయిపోయిందో చాలా రోజులు అయిపోయింది, వదిలేసాం అలాగా. ఇగో లాబీ పక్క నుండి పార్కింగ్లోకి వచ్చాము. ఈ కిందనే ఉంటుంది అనమాట చిన్న మినీ మార్ట్ లాగా, 24 గంటలు తెరిసి ఉంటుంది. ఓ బాస్కెట్ తీసుకుందాం. పాల డబ్బాలు ఉన్నాయో లేవో, కొన్ని కొన్నిసార్లు లేట్గా వస్తే డబ్బాలు దొరకవు అనమాట. చిన్నప్పుడు ఇలాగే మా అమ్మగారు 10 రూపాయలు ఇచ్చేవారు అనమాట పాల ప్యాకెట్ తమ్మని. నాకు కాదులేండి, మామూలుగా ఉదయం ఎవరు త్వరగా లెగిస్తే ఆల్కనమాట. పాల ప్యాకెట్ 7 రూపాయలు అయితే 3 రూపాయలు మిగిలేది. మరి ఇంకా 3 రూపాయలు దొరికిన వాళ్ళు మామూలు పండగ కాదనమాట, 3 రోజులు పండగ చేసుకుని వెళ్ళం. ఈ చూడండి 4 గుడ్లకు కూడా 70. ఈ 4 గుడ్లు మనకు ఒక పూట కూడా రావు. ఈ 10 గుడ్లు డబ్బా తీసుకుందాం. ఏదెలగున్నా కానీ ఇక్కడ గుడ్లు మాత్రం చాలా బాగుంటాయి. ఇవి ఈ డొక్కు మీద సిపి ఉంది కదా, ఈయన ఫస్ట్ నుంచి ఇవే కొనివ్వరు అనమాట. ఈ సిపి అనేది హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అనుకుంటాను. బట్ నార్మల్ ఎగ్స్కి ఎగ్స్కి పెద్ద తేడా అనిపించలేదు నాకు, కాకపోతే ఇవి కొంచెం రేట్ ఎక్కువ. ఈ తాళాలు ఉచ్చేత్తో పట్టుకుని తిరుగుతున్నాను, ఎక్కడైనా పడిసినా చేస్తున్నానా. వెయ్యి బాత్ అడుగుని పెట్టేద్దాం. వీళ్ళు డబ్బాతో పలుకులు వెయిన్స్ ఉన్నాయన్నమాట. ఈ డబ్బా తీసుకుందాం. చట్నీకి పెద్ద కష్టపడక్కర్లేదు, రైరేమని అడిగచ్చు. సరిగ్గా పిడుకుడు ఉన్నాయి పలుకులు, 40 బాతులు అంట. అంటే 90-95 రూపాయలు పడుతుంది డబ్బా. తక్కువైనా ప్యాకింగ్లు మాత్రం ఇలా చిన్న చిన్న డబ్బాలతో బాగా ప్యాక్ చేస్తారు. ఇంకో అడపా తడప ఉల్లిపాయలు కూడా ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఏం అక్కర్లేదులేండి, లోకల్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. ఈ షాప్లో లైట్గా అన్ని ఎక్కువ రేట్లే అనిపిస్తాయి నాకు. ఇంకో పాల డబ్బా పెరుగు డబ్బా ఎదుగుదాము. విచిత్రం ఏంటంటే ఇక్కడ పాలు నీళ్ళు కన్నా ఇగో ఈ పానీయాలే తక్కువ రేటు.
ఇగో మనకి ఈ బీరోలో బాగా నచ్చింది ఏంటంటే, ఇగోండి సోడా ఉంది కదా, ఈ సోడా బాటిల్ అనమాట. ఆ ప్లెయిన్ సోడాలో నిమ్మకాయ వేసి గిలకొడితే మంచి నిమ్మ సోడా భలే ఉంటుంది. అసలు ఇవన్నీ రకరకాల డ్రింకులు, పాలు, పాల్లో ఫ్లేవర్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు అనమాట, అన్ని ఉంటాయి ఏకం. ఇగో ఇల్లి బీరో అడిగిన ఒక బాటిల్ ఉండిపోయింది. ఇగో నేను ఎక్కువ ఈ 2 లీటర్లు తీసుకుంటాను అనమాట, 100 సార్లు తిరగక్కర్లేదని. మనం సరైన టైంకి వచ్చినట్టున్నాము, లక్కీగా ఒకటి మిగిలిపోయింది. ఈ బ్లూ కలర్ బాటిల్లో పాలు బాగుంటాయి చాలా. ఇల్లి కింద బాస్కెట్లో అల్లం ఉంది, చిన్న చిన్న ముక్కలు ప్యాక్ చేశారు, మరీ ఎక్కువ తింటే వేట్ చేసేద్దాను గల. ఈ ఎంత కొద్ది ముక్క 15 బాతులు, దగ్గర దగ్గర 40 రూపాయలు. ఇదే అల్లం 20 బాతులు పెట్టామంటే ఏకంగా దీనికి 3 బుల్ వస్తుంది అనమాట మార్కెట్లో. ఇల్లు చింతపండు చూడండి ఎంత పెసర కట్టారు, మరీని మన పులుసు చేసామంటే ఒక పక్కకు రాదు. ఇది ఎంత పెసర, 14 బాతంట, 35 రూపాయలు ఎంత పడుతుంది. ఇంక అందుకే కేజీలు కేజీలు ఇండియా నుంచి తెచ్చుకుంటాను ప్రతిసారి. అసలు ఈ మధ్యకాలంలో పాలు తాగితే పాపమును గుడ్డు తింటే ఘోరం అంటున్నారు. అసలు ఏడుతనాలు ఏడు తాగాలో కూడా అర్థమవట్లేదు. మీరు ఎవరైనా ఈ మధ్య ఇలాంటివి ఏమైనా విన్నారా? ఒకవేళ వింటే కనుక కామెంట్ చేయండి. ఇంకొన్నాళ్ళుగానే అయితే గాలిపీచి బతికిడివేనేమో. ఇదిగో ఇందాకలు చూస్తే డబ్బాలో పలుకులు కన్నా ఈ ప్యాకెట్ పలుకులు బెటర్ ఏమో. ఇంకో చక్కగా 1 కేజీ 48 బాతులకే వస్తుంది, దగ్గర దగ్గర 120 రూపాయలు అంత పడుతుంది. ఇంకో ప్యాకెట్ తీసుకుందాము. ఇదిగో ఇక్కడ ఎప్పుడు ఎదిగినా కానీ మనకి ఇడ్లీ రైసే దొరుకుతుంది అనమాట. ఇడ్లీ రవ్వ మాత్రం కనిపించింది ఎక్కడనా. ఈ రైస్తో ఇడ్లీలు మన వల్ల కాదు, ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశానమాట ఇంతకుముందు. ఇడ్లీలు దెబ్బకి రాయి ముక్కలు అయిపోయి అనమాట, గోడకేసి కొట్టినా కానీ చిదగవు. మరీ గట్టి తీసినామంటే బౌన్స్ అయ్యి మన మొహం మీకు వస్తాయి. ఈ తాయక్కలాగా నేను ఎప్పుడు మాట్లాడుతానో తాయి. ఇలా కౌంటర్లో చిల్లర కప్పులే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ పావలాలు కూడా ఇంక చెల్లుతున్నాయి. అబ్బాయి ఈరోజు స్పెషల్గా వాక్కాయలు పెట్టారు. ఇల్లి పక్కన జాంకే లేకుండా 95 బాతులు పెట్టారు చూడండి, 250 రూపాయలట ఈ జాంకేలు కేజీ. ఈ ఒక్కయ్య 1 కేజీ ఉన్నట్టుంది. చక్కగా మా తోటలో 2 చెట్లు అనమాట, ఫ్రీగా తినేదాన్ని మన ఊర్లో కాయలు. ఈ కొబ్బరికాయ అయితే దగ్గర చెక్కేసి 38 బాతులు పెట్టారు. అడుగును కూడా కొట్టేశారు, కాయలా కూర్చోడానికి కల, అందులో నీళ్ళు ఉంటాయి ఉండవు కానీ 90 రూపాయలంట. ఈ రైస్ ప్యాకెట్లు మాత్రం 5 కేజీస్ దొరుకుతాయి అనమాట, తీసుకుందాం. ఈ వాక్కాయలు హెల్త్కి చాలా మంచిది, పులపుల్లగా భలే ఉంటాయి. ఆ వాక్కాయలు కూడా 20 బాతే అనమాట, 45 రూపాయలు. మన బుడ్డలు అయితే ఎగురుకొని తింటారు, సేమ్ పచ్చి సురగేళ్ళగా ఉంటాయి. ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వారం రోజులనే ఉంటాయి అనమాట మంచిగా. ఇవి మన ఊర్లో కొందామన్నా కనిపించవు. ఇగో ఇది థాయ్ జాస్మిన్ రైస్, ఇగో 5 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద ఉండవు అనమాట. 209 బాట్స్ పడింది, 450 రూపీస్. ఇక్కడికి కొత్తగా వచ్చే వాళ్ళు రైస్తో ఇబ్బంది పడుతున్నారంటే ఈ రైస్ ఒకసారి ట్రై చేయండి. మేము చాలా రైసులు ట్రై చేసి ఇది మాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇగో ఈ ఫోన్కి టైం అయిపోయింది, ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనగా 6 నెలలకు ముందు కొన్నాను ఇది 13 ప్రో. ఈ ఫోన్ ఎంత దురదృష్టవంతరాలంటే నా చేతిలో పడింది, దీన్ని తిప్పి పిప్పి చేసాను శుభ్రంగా, ఎన్ని సముద్రాల్లో ముళ్ళు తేలిందో. లాస్ట్ టైం 15 మోడల్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది వేడెక్కిపోతుందట ఫోన్, ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి 16 వరకు వచ్చిన వరకు వెయిట్ చేస్తున్నా అనమాట. ఇంకా iPhone 16 రిలీజ్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఫుల్ యాడ్సే యాడ్స్. ఆ ఫోన్లు ఏవో ఫ్రీగా పంచినట్టు క్యూలు కట్టేస్తారనమాట యాపిల్ స్టోర్ ముందు. మా వరండా ఇది, నాకు అస్సలు నచ్చదు. ఇది ఈ లిక్విడ్ సోడ్ తెచ్చానమాట, వాషింగ్ మిషన్ పౌడర్ అయిపోయింది కదా, ఇవి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ఎప్పటికప్పుడు ఆఫర్ పెడుతూ ఉంటారు లిక్విడ్, వాషింగ్ లిక్విడ్ ఇవి. ఇది ఇలా తీసుకెళ్లి సింక్ కింద పెట్టేద్దాం, అక్కడైతేనే అన్ని సేఫ్గా ఉంటాయి అనమాట. లేకపోతే మనడు సాస్ ప్యాకెట్లు అనుకుని పిండేస్తాడు, సేమ్ సాస్ కూడా ఇలాంటివి కొంటాను నేను. ఇలా ఓడి పెట్టేద్దాం. మనోడు ఏ కబోర్డులకి వెళ్ళినా కానీ ఈ కబోర్డు వరకు రాడనమాట, ఎందుకంటే ఇందులో బల్లు ఉంటుందని చెప్తాను ఎప్పుడును. ఈ బొక్కి మిషన్ బట్టలు ఉతికిందో లేదో చూద్దాం. వీళ్ళు దగ్గరలోకి వచ్చారట, ఇంకో 10 నిమిషాలు గబగబ కిందకి దిగిపోదాం. ప్రయాణం ఎలాగైందో ఏటో, కారు దిగాక మా తమ్ముడు ముఖక్షేత్రం చూడాలి ఎలాగుంటుందో. అసలు ఎన్నిసార్లు రమ్మంటానో, ఊరు దాటి బయటకు రావడం నచ్చడు. ఫ్లైట్ గంట లేట్ అయింది అనమాట, మన వాళ్ళకి తలనొప్పి వచ్చింటుంది. వర్షాల టైం కదా, ఈ టైంలో ఎక్కువ ఫ్లైట్ డిలేస్ అవుతూ ఉంటాయి. అల్లదిగో 4816 ఈ తెల్లకారే, ఇది కూడా ట్యాక్సీయే, పుల్లా ఉంది కారు. జర్నీ చేసేస్తే మామూలుగా ఉండదు, అసలు పీక్ పేరు ఫుల్గా. ఇంకో మన బుడ్డోళ్ళు ఇద్దరు దగ్గరుండి తీసుకొచ్చారు అత్తని మావిని. మన బుడ్డిగాడు వాళ్ళ అత్తయ్య ఫేవరెట్ అనమాట, కారులో షూ ఇప్పిస్తున్నట్టు ఉన్నాడు తింగరోడు. ఇదిగో వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేద్దాం. చట్నీ తాలింపు పెడుతున్నాను, ఇల్లు యావరీ చేతి మీదకి వచ్చేస్తుంది, అయిపోయినట్టుంది. వేడివేడిగా కుడుగులు అవుతున్నాయి అనమాట. మా ఇంటికి ఎవరు వచ్చినా గానీ ఈ మినప రొట్టి గానీ మినప గుడుం గానీ ఖచ్చితంగా అనమాట బ్రేక్ఫాస్ట్. నేను వంటగదిలో ఉంటే బుడ్డమ్మ నాయన గదిలో ఉంటుంది అలాగా. నేను గరిట వదలడం లేటు, గరిట పట్టుకొని కెలికేద్దాం అని చూస్తుంది. ఇంకో పల్లి చట్నీ మిక్సీ వేసి తెచ్చింది అనమాట, ఇంకా వాటర్ వేయాలని అడుగుతుంది. కుడుగు ఎంతవరకు వచ్చిందో, ఆవిర్లు వచ్చేస్తున్నాయి. అయిపోయిందా, ముందు చూద్దాం. నేనైతే ఇడ్లీ పాత్ర ఏం వాడనమాట, డైరెక్ట్గా పింగాని ప్లేట్లో పెట్టేస్తాను. దూదిలా వస్తుంది కుడుము, పొట్టమ్మ చట్నీ తాలింపు పెట్టేస్తుంది కష్టపడి. సోస్ ఈ కరెంటు పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద అయినంత వేరంగా అవ్వదు వంట.
ఉల్లి మిరపకాయలు వేసి మసాలా అట్టు. ఇగో ఇడ్లీ పిండిలోనే ఆనియన్ మిర్చి తరిగేసి వేస్తాను అనమాట, బాగా నానింది, టేస్ట్ బాగుంటది. నూనె మరక్కుండా అట్టేస్తాను అనవసరం పిండి. కొంచెం కాయితే సరిపోద్ది. మా బుడ్డిదానికి వంటలు అంటే పిచ్చి పిచ్చి అనమాట, ఇంకందుకే వంటగదిలో ఉంటది అలాగే. ఓ రోజు ఇలాగే గార్లు వేస్తున్న టైంలో వచ్చింది అనమాట పొయ్యి దగ్గరికి, కరెక్ట్గా ఫేస్ పొయ్యి దగ్గరకు ఉంటుంది కదా, టపక్ టపక్ అని కుళ్ళింది అనమాట. ఇక్కడ 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 చిన్న చిన్న డాట్స్ పడ్డాయి. అప్పటి నుంచి కొంచెం భయపడుతుంది వంటగదిలో ఇలా ముఖం పెట్టి చూడడానికి. బుడ్డి ఎలా తులే కత్తి ఇప్పటికీ ఇక్కడ ఉంది చూడండి, కొంచెం చిన్నది. అది గారి బాగా ముద్దు పెట్టింది. ఇంకో నేను సరదాగా థాయ్ కుకింగ్ క్లాసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట, ఏవో కొన్ని రెసిపీస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఫేమస్ రెసిపీస్ థాయ్ ఫుడ్కి ఎంత పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు అనమాట, గబగబా తాలింపు పెట్టుకోవచ్చు. చూద్దాము టైం ఉంటే, ఎలాగ మా మరదలు కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి వెళ్తే వెళ్తాము. ఏంటుడు ప్రయాణాలు అలాగయ్యి? బాగా అయ్యాయి. బాగా తెగతీరిందా? వేస ఆఫీసర్ బాగా క్వశ్చన్ అడిగారా? ఏం అడగలేదు. అమ్మాయికి మాట్లాడుతున్నాడు, నాతో ఎలా మాట్లాడతావు అలా మాట్లాడరా అంటే వేసా తీసుకోవాలి. పరిగెత్తుకొని వచ్చాడు దెబ్బకి బయటికి. మావి అర్పులకి బుడ్డోడు హడలిపోతున్నాడు. ఏం అడగలేదా? వేసా ఏం తీసుకోలేదు, వేసా ఫ్రీ. బాగా జనాలు ఎక్కువ ఉన్నారు, టక టక చూసి పంపించారు బయటికి. మందికే పొంగిపోతుంది వేసా ఫ్రీ అని. ఖర్చు తగ్గుతుంది కదా. ఎంత తగ్గినట్టు? ఏ 2500లో 3000 బట్స్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు జీరో అంటే ఇంచుమించు మనకి 7000 6000 తగ్గినట్టు కదా. అంతే, పెద్దగా చెకింగ్ కూడా వెళ్ళే జనాలు గట్టిగా వస్తున్నారు. అకామిడేషన్ లెటర్ చూపించమన్నారు, మీ హౌస్ అడ్రస్ చూపిస్తే వదిలేసి ఇటువైపు చూసి మాట్లాడదాం. ఏరా వేసు ఆఫీసర్ అడగలేదా ఏమర్రా ఎప్పుడు వెళ్ళిపోతారు ఇండియా అని? 14 రోజులు అన్నది. 14 రోజులైనా 2 నెలలైనా ఉండొచ్చు కదా అంటున్నారు. 2 నెలలు ఫ్రీ వేసేస్తున్నాం కదా, 2 నెలలు ఉండండి అన్నారు. వేసాఫీసరే, నాకు మరి ముందు చెప్పాలి కదా మీరు, రిటర్న్ టికెట్ తీసిందో చెప్తే అలా పోలే మార్చేద్దాం. ఏముంది ఇగో వేసా దగ్గర అసలు ఎక్కువ టైం కూడా పట్టలేదండి. తిరిగి అడ్రస్ ప్రూఫ్ అడిగితే ఏ చూపించారా? మీ అడ్రస్ ప్రూఫ్ చూపి. అయ్యో అడ్రస్ అనవసరం పంపించండి రా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఆడుకుంది నీతో పాటు. ఈ వేసా ఇంకా 2 నెలలే ఉంది, నవంబర్ ఎండింగ్ వరకు అనుకుంటాను. వచ్చి నీలోపే వచ్చేయండి. మా తమ్ముడిని ఇన్ఫర్మేషన్ చెప్పమంటే పాఠాలు చదివిన చదువుతున్నాడు. చెప్పు ఇంకా ఎవరొచ్చిన 2 నెలల ఛాన్స్ ఫ్రీ వేసా. వేసాను మళ్ళీ వేసాకి ఛార్జ్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్ నువ్వు తీస్తావా? ఇగో ఇంత కొద్ది పిండి బుడ్డోడి కోసం దాసాను అనమాట, అడిగి ఒక బుల్లు అట్టేసేద్దాం. ఇగో ఇలా ఈ గరిటెడే ఇంతకు మించి తిన్నాడు. మన బుడ్డోడికి ఏతన ఎక్కువ అయిపోయి ముందే ఓపెన్ చేసాడు, మా ఏడు పెట్టాడా సూట్ కేసులోని. ఇంకో బుడంకాయలు ఇద్దరు మాయకి పెద్దలు ఇష్టం చెప్పారనమాట. ఇవి ఇందులో సగం సామాన్లు ఇల్లు అడిగినవే ఉంటాయి. ఈ సూట్ కేసులు ఇరుకులో దూరిపోయి రావట్లేదు బయటికి ఎలకలాగా. ఇవి ఓపెన్ చేయొద్దట ఈ సూట్ కేసులు రెండును. ఇంకో అర్జెంట్ గా హీరో ప్యాంట్ కావాలంట, అది వేసుకొని మావయ్యతో బయటకు వెళ్ళిపోవడానికి. ఇంకో అప్పుడే బోల్డన్ ఊర్ల పేర్లు చెప్తున్నాడు ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పి. పటాయ ఆట ఫస్ట్, నువ్వు ముందు వెళ్ళి వేసుకోలేకపోతే చూసిస్తావు. మన పుట్టమ్మ కూడా పటాయ వెళ్దాం ఉంటుంది అనమాట, అక్కడ బోల్డన్ యానిమల్స్ ఉంటాయి కదా చూడడానికి. లగేజ్ అంత ఎక్కువ వద్దు వద్దంటే మా మరదలు అన్ని చేయించి తెచ్చింది అనమాట. ఇంకో అన్ని స్పెషల్ గా పిల్లల కోసం ఇంట్లో చేయించి మరి తీసుకొచ్చిందంట. అన్ని వేటికి వాటికి డబ్బాల్లో వేస్తే పని అయిపోద్ది. దారాలతో ముళ్ళు వేస్తే రేకంగానా ఏమో మరి చూడాలి. అయితే డబ్బాల్లో వేసేయాలి మెయిన్, లేకపోతే అసలు బా విషయాలు జంతుకులు రా. నాకు ఇలాంటివన్నీ ఇంట్లో చేయడం అస్సలు రాదు. జంతుకులు జంతుకులు ఇంకో వాము జంతుకులా ఉన్నాయి, కవరపుగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందగలకి దగ్గరికి ముడిపెట్టేసి పక్క పెడదాము, గాలి పట్టేసి అంటే మళ్ళీ మెత్తకైపోతాయి. మన నిషాన్ ఇంకా ఈ జంతుకులు కానీ ఉన్నాయంటే తెల్లవారు 5 గంటలకు వచ్చి తల దగ్గర నవ్వులుతాడు అనమాట పరుకు పరుకు అని. మిల్ మేకర్లు అనుకుంటాను, ఇంత లైట్ వెయిట్ గా ఉన్నాయంటే మిల్ మేకర్. ఇక్కడ మిల్ మేకర్ చాలా కాస్ట్ అనమాట, ఇంకా అందుకే మిల్ మేకర్ 1 కేజీ అలా తెమ్మని చెప్పాను. ఉప్పుమిరపకాయలు మన ఫేవరెట్ అనమాట, నాకైతే ఇక్కడ అంత ఎక్కువ ఎక్కడ కనిపించలేదు ఈ ఉప్పుమిరపకాయలు, ఇంకా అందుకే ఇవి కూడా తెప్పించాను 1 కేజీ. ఎందుకంటే మాకు మజ్జిగన్నాలు చలిదన్నాలు తిన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి నంచుకొని తిన్నాం అలవాటు అనమాట. ఈవెన్ కారం ఉన్నా కానీ పిల్లలిద్దరు కూడా తింటారు. మార్నింగ్ మార్నింగే మజ్జిగనంలో మిరపకాయ వేసుకుని తింటే భలే ఉంటుంది, పిల్లలకు కూడా అలవాటు చేస్తాం. ఏకంగా మా అమ్మగారు కలే ముళ్ళు కట్టిస్తారు ఏకంగా కవర్లకి. పుట్టం ఇప్పేస్తుందట లెగమంటుంది. ఇలాగ ఏమైనా ముళ్ళు అయితే తీయడం అంటే ఎంత ఇష్టమో, అదే మన బుడ్డడు అయితే డైరెక్ట్ లాసుకొని కవర్ చింపేస్తాడు అనమాట ముడిపకుండా. బాగానే తీస్తా సింగిల్ హ్యాండ్తో. ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలంటారు ఉత్తనే కాదు, మన పుట్టం మాత్రం అన్నిట్లోని గొప్పగా హెల్ప్ చేస్తుంది. మన పుట్టోడికి మాత్రం మంచి నీళ్ళు కూడా అందించాలి దగ్గరికి. అది ఇప్పాలి ఇప్పాలి
ముళ్ళెప్పడంలో కాచి రెడీగా ఉంటది అనమాట. ఏమైనా అన్బాక్సింగ్ చేయడంలో కానీ అన్నిట్లో అన్ని ఆ నోట్లో పప్పు ఉండ ఒకటి. ఈ పప్పు ఉండంటే ఎంత అంత పిచ్చి కాదు. ఈ కవర్లో ఏవో అప్పడాలు కొనేసి పెట్టినట్టున్నారు. స్పైసీ స్పైసీ గ్రీన్ చిల్లీ పాపడ్స్. మొన్న మేము వచ్చినప్పుడు అయితే ఎక్సెస్ లగేజ్ అయిపోయింది అనమాట, తాయ్ ఫ్రెండ్స్ కి స్వీట్స్ అవి తేడం, అందుకే మిగతా అన్ని వీళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు. మా తమ్ముడు మరీ మరీ చెప్పానమాట, ఏదైనా మర్చిపోగానీ ఇవి తేడం కానీ మర్చిపోతే అయిపోద్దని. ఇవన్నీ ఒకసారి డబ్బాల్లో కేసే ముందు ఎండబెట్టాలి. ఇక్కడ ఎంత వెతికిన కార్న్ఫ్లేక్స్ దొరికి అనమాట. మామూలుగా ఇలా మిల్క్ కార్న్ఫ్లేక్స్ అవి దొరుకుతాయి కానీ నాకు ఇలాంటి పచ్చి అసలు కార్న్స్ అసలు దొరకలేదు అనమాట. చాట్ ఎక్కువ చేసుకుంటాం మేము నైట్ డిన్నర్ కి, అలాగే చాట్ డైట్ డిన్నర్ కి అలాగే చాట్ ఎక్కువ చేసుకుంటుంటాం అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ చాట్ చిప్స్ ఇవి చూడండి, ఏకంగా ఒక మూటడు తెప్పించారు. మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు తిరిగి చూడక్కర్లేదు అనమాట, చక్కగా అంతవరకు వస్తాయి మళ్ళీ ఇండియాకి వెళ్ళినంత వరకును. అసలే మొన్నే వచ్చారు కదా, మళ్ళీ మన ఊరు వెళ్తానంటే మా ఆయన కాలేజ్ కొట్టేస్తారు. మనోడు అందరికి 4 వేయించమంటున్నాడు. ఎందుకురా అంటే టేస్ట్ చేస్తాడట, ఎప్పుడు టేస్ట్ చేయలేనట్టే అలా అంటాడు. కానీ ఒక 4 చిప్స్ తింటాడు, మిగతా వండి ఇల్లంతా చల్లుతాడు. మనోడు ఎంత కామ్గా ఉన్నాడు అంటే చూస్తే థ్రెడ్మిల్ లాంచ్ చేస్తాడు సైలెంట్గా. ఇగో ఇది రీసెంట్గానే కొన్నాము మా ఇద్దరు కోసం కొనుక్కుంటే వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఆడబొమ్మలాగా. మొన్న మొన్నే కొన్నాం అనమాట వచ్చింది. అదే ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. వద్దు కార్తీ పడిపోతావు, ఒకరోజు కేజీ తగ్గిపోగలవు. ఉన్నారండి గిలిగిచ్చుకేలాగా. బుడ్డమ్మ కుడి వరిగినంత వరకు ఇలాగే అవుతుంది. భీమవరం పూతరేకులు డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. అసలే భీమవరం అనగానే పచ్చళ్ళు పూతరేకులు చాలా ఫేమస్ కదా. బెల్లం పూతరేకులు బాగా ప్యాక్ చేశారు చక్కగాన. ఇది బాక్స్ ప్యాకింగ్ బాగా చేశారు శృతి, ఆలోచించారు ఇలాగా. ఓహో చక్కగా బాక్స్తో వచ్చింది ప్యాకింగ్. ఒకటి తీసి చూద్దాము పైకి, బాగానే ఉన్నాయి అసలు ఎక్కడ చితక్కకుండా. ఈ నట్స్ అన్ని లూజ్ లూజ్గా ఉన్నాయన్నమాట, కవర్ నుంచి బయటకు వచ్చకుండా బాగా ప్యాక్ చేశారు. మామూలుగా ఉత్తప్పుడు ఏమైనా తినాలనిపించినా తెప్పించుకోవాలనుకున్న ఇండియా నుంచి ఫుడ్ ఐటమ్స్ లాంటివి అయితే ఇక్కడ థాయిలాండ్లో రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. లాస్ట్ టైము 5 స్వీట్స్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటే ఇక్కడ ఆపేశారు. దానికి ఏంటో అఫీషియల్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు ఏదో ఫైల్ చేయమన్నారు అనమాట. మేము కొన్ని స్వీట్స్ ఇండియాలో 5,000 అయితే ఇక్కడ తీసుకోవడానికి 15,000 కట్టమన్నారు. 6,500 థాయిబర్డ్స్ 7,000 థాయిబర్డ్స్ పే చేయమన్నారు అనమాట. ఇంకా మనం తీసుకోకుండా ఎన్ని రోజులు లేట్ చేస్తే అన్ని రోజులు రెంట్ పడుతుందంట ఆ బాక్స్ అలా ఉంచినందుకు. ఒక తలనొప్పి కాదు ఇంకా, అందుకే ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు లేకపోతే ఇంకెవరైనా వచ్చినప్పుడు తెప్పించుకుంటాం తప్ప ఇంకా కొరియర్స్ మానేసాము. ఇదిగో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను అనమాట. ఇది శ్రీవర్షిత కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ పేజ్లో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో శ్రావణ మాసం కదా, పూజలు గట్ట చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా నీట్గా వచ్చింది. మన పొట్టిది అస్మానం నా వడ్డనాలు పెట్టుకుంటుంది అంటది అనమాట. ఈ వెనకాల బెల్ట్లు అడ్జస్ట్ చేయలేక చచ్చిపోయేదాన్ని ఇలాగా. ఇగో ఇంక అందుకే ఒకటి తెప్పించాను. ఇది మామూలుగా వాట్సాప్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట, ఈ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను స్క్రీన్ మీద. అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకో జాగ్రత్త, మళ్ళీ ఇలా చుట్టి పెట్టద్దాము, తడి తగలకుండా మెయింటైన్ చేయాలి. ఇలాగ నార్మల్ జ్యువెలరీ అనుకోండి చక్కగా ఇక్కడ వదిలేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఏమైనా కొంచెం ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ అనుకోండి, ఇక్కడ నుండి ఇండియా పట్టుకెళ్ళినప్పుడు 100 స్కాన్లు చేస్తారనమాట. ఇంకా ఆ స్కాన్లో ఇదేటి అదేటి అని చెక్కింగ్లు కూడా చేస్తుంటారు. ఇంక ఇలాంటివి తెప్పించానంటే ఇంక థాయిలాండ్కే సొంతం అనమాట, మరి ఇండియా వెళ్ళవు. అందులోకి నేను ఏదైనా బయటికి గుడికి వెళ్ళొచ్చు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కానీ శారీ ఇప్పైనా ఇంకా పొట్టిది వెంటనే చుట్టుకుంటుంది అనమాట. ఇంకా దాని మీద వడ్డాణాలు హారాలు ఏ దొరికితే పెట్టించుకుంటుంటుంది. అది కూడా మళ్ళీ డోర్ వేసుకుని సీక్రెట్గా. ఈవెన్ చిన్నప్పుడు మేము కూడా అలాగే చేసేవాళ్ళం అనమాట, ఈవెన్ మా అమ్మగారు శారీస్ మేము కట్టించుకునేవాళ్ళం సరదాగా. ఇలా మీలో కూడా చాలామంది చేసే ఉంటారు, ఎంతమంది చేశారో కమెంట్ చేయండి. తవ్వుతున్న కొద్ది పప్పు ఉండలు వస్తూనే ఉన్నాయి అనమాట. ఈ కవర్ ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు. ఇది ఏకంగా ఎంచుకోండి ఎంత కవర్తో పెట్టారో పప్పుండలు శనగుండలు. కరివేపాకు 1 ఉంటుంది దగ్గర దగ్గర, ఒక 3-4 మంత్స్ అసలు తిరిగి చూడక్కర్లేదు అనమాట. జాగ్రత్తగా ఆరబెట్టేసి సేవ్ చేసుకోవడమే కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగా గాలి వెళ్లకుండా చాలా బాగుంటుంది కరివేపాకు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మాకు దొరుకుతుంది కానీ దానికోసం ఇండియన్ స్టోర్కి వెళ్ళాలన్నమాట. అది ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకే కరివేపాకు ఒకటి పంపించమని చెప్పాను. ఇవి చూద్దాం, ఇవి ఓపెన్ చేసి ఏకంగా మూటల్లా కట్టేశారు. మామూలుగా మా మమ్మీ ఏంటంటే ప్రతిదీ బాక్సుల్లో పెట్టి పంపిస్తాను అంటారనమాట. నేనే వద్దు కవర్స్లో కట్టేసి పంపించేయండి, బాక్సులు మళ్ళీ స్పేస్ వేస్ట్, ఇంకా మనకున్న సూట్ కేసులు ఏంటంటే సగం స్పేస్ తినేస్తాయి అనమాట. కవర్స్ అయితే కంఫర్టబుల్ బాక్సుల కన్నా. ఇది రావట్లేదు, అంత టైట్గా ముగిస్తారు. మెయిన్ ఇవి కస్టమ్స్ కాదు, అదే చెక్ఇన్ చేస్తారు కదా అప్పుడు లగేజ్ స్కాన్ చేస్తారు కదా ఈ పెద్ద బ్యాగ్లో, అప్పుడు ఆపుతారేమో అనుకున్నాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న గింజలు స్కానర్స్లో వేరేలా కనిపిస్తాయి అనమాట. సో అప్పుడు చెక్కింగ్స్కి గట్టా ఆపుతుంటారు. వీళ్ళు ఫ్లక్కీగా ఆపలేంటున్నారు, ఎక్కడ ఆపలే కదా. సోడ్లు మా పొలంలో పండిన సోడ్లు,
ఈ సోడలు ఏంటంటే మేము పిండి తెప్పించుకుంటే పాడైపోతుంది అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు, అలాగనే అన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం కూడా అవ్వట్లేదు అనమాట. ఇంక అందుకే సోడలు, పచ్చి సోళ్ళు తెప్పించుకున్నాము. సో ఈ పచ్చి సోళ్ళు నానబెట్టుకొని ఇందులో రకరకాల పప్పులన్నీ కలిపి దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి అసలు, అండ్ చాలా హెల్దీ కూడా. రెండు నెయ్యేసేసాలు, ఒకరి కారణ కానీ క్లాత్ కి పట్టేస్తుంది అని చెప్పి క్లాత్ కట్టారు అనమాట, ఫుల్గా కవర్ వేసి మరీని. ఇంకా ఇది ఒక లీక్ అవ్వమన్నా అవ్వదు ఇది. ఇక్కడ అన్ని ఇంకా డబ్బాలు నెయ్యి అనమాట, ఇంకా దానికన్నా ఇది కొంచెం బెటర్ కదా అని చెప్పి ప్రతిసారి తెచ్చుకుంటాము. ఈ మనకి ఇష్టమైన చికెన్ ఆవకాయ మా చిన్నత్త గారు చేశారు, ఇది కూడా భీమవరం నుంచి వచ్చింది చికెన్ ఆవకాయ. మంచి వాసన వస్తుంది ఇది, బయట ఉంచితే 15 రోజుల కన్నా ఎక్కువ ఉండదు అనమాట. మనకి ఎంత కావాలంటే అంతా కొంచెం కొంచెం తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటే సంవత్సరమైన నిల్వ ఉంటుందట, మంచి వాసన వస్తుంది. ఈ పచ్చడిని చూసుకుని మరి ఇంట్లో వంట చేయనే ఉన్న మా ఆయన బెంగపడిపోతున్నారు ఇప్పుడే. పచ్చడి అంటే మాకు ప్రాణం, పచ్చడి కోసం ఏమైనా చేస్తాం. పచ్చడి అంటే ఇంకా అలాగ నా బుర్ర నా కూతురు బుర్ర ఇద్దరు వెళ్ళిపోతాయి డబ్బాలోకి. ఈ బుడ్డోడు అలాగే అంత తినలేండి కారం అని చెప్పి ఇదే పచ్చడి. ఇంట్లో మా అమ్మగారు చేసిన ఇది తొక్కులు పచ్చడి, ఇది మామిడికాయ తొక్కులు పచ్చడి అనమాట. రంగు ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, ఇది బాగా నిల్వ చేశారనమాట ఎన్నెళ్ళు, ఒక 3-4 నెలలైనా అయ్యి ఉంటది పచ్చడి పెట్టి. నచ్చిందమ్మా అంటున్నావు. మనడు పచ్చడి తిన్న గానీ పచ్చడిలో ముక్కలు మాత్రం కడుక్కొని తినేస్తాడు, ఏమనంటే అడు గురించి చెప్పద్దు అంటాడు. ఇది ఆవకాయ వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు ఈయన. ఇదే శృతి, ఇది తొక్కుడు పచ్చడి, రెండో కల మచ్చళ్ళు. ఏది వాడి మన ముందు ఇదా? మనోడు అప్పుడే ముక్కల కోసం వంటగదిలోకి వెళ్ళిపోయాడు అనమాట స్పూన్ తెచ్చుకోవడానికి. ఈ పచ్చళ్ళు గెలిచినంత నిద్రపడ్డ దానికి చేయగానే ఫుల్ ఎల్లుల్లిపాయలు దంచుకుంటారనమాట పచ్చళ్ళలోని, ఫుల్ మంచి గుమగుమలాడిపోతుంది వాసన, చాలా బాగుంది వాసన. ఇప్పుడే వేడివేడి అమ్మ వండుకొని తినాలనిపిస్తుంది. రేపు మనోళ్ళి ఇక్కడ బ్యాంకాక్ లో ఫేమస్ మంచి షాపింగ్ సెంటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను, రాఖీ స్పెషల్ మిస్ అవ్వద్దు.